మనం ప్రతి జీవి నుంచి మనం ఒకటి నేర్చుకుంటాం. చీమ నుంచి అది ఎన్ని రేట్లు అధిక బరువు మోస్తుంది అనేది క్రమశిక్షణ అనేది ఎంతో నేర్చుకుంటాం. అదేవిధంగా ఒక చేప నుంచి నీళ్ళలో చేప అనగానే నీళ్ళలో ఈదుతుంది అనేది గుర్తుకొస్తుంది. పక్షి అనగానే గాలిలో ఎగురుతుంది అనేది గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఒక క్రూర జంతువు అనగానే అది వేటాడుతుంది అనేది గుర్తుకొస్తుంది. అదేవిధంగా మనిషి అనగానే ఏం గుర్తుకొస్తుంది, మనిషికి ఏ లక్షణం ఉంది. అదేవిధంగా మనిషి అనేవాడికి మనసు ఉంటుంది, కానీ అది ఎవరు గుర్తించరు, ఎవరు గుర్తించలేకపోతారు. కాబట్టి ఏంటంటే మనకు మనసు ఏం చేస్తుంది అంటే కృతజ్ఞత భావం, సానుభూతి, ప్రేమ అవన్నీ తోటి ప్రకృతిపై ప్రేమ కాపాడు, ఇతరులతోటి సహచరం చేస్తూ అన్నిటి మీద కృతజ్ఞత భావంతో ప్రేమతో జీవిస్తూ ఉంటుంది. కానీ మనం మన ప్రకృతిని, మన ఇతరులను, ఇతర జీవులను అందరినీ మర్చిపోయి మనం ఒంటరి బతుకులు బతుకుతున్నాం. ప్రేమ అనేది అసలు లేకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే మనిషి అనేవాడు మనసు నుంచి మనసుతో బతకాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. థ్యాంక్ యూ టు ఆల్.